మహాభారతంలో వింటాం ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలు అన్నటువంటిది. ఏదైతే శ్రీకృష్ణ రాయభారం సందర్భంలో కురుసభకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు పాండవులకి మీరు అర్ధభాగం ఇవ్వడం బాధ్యత, ఇద్దరు తండ్రులు వేరే కానీ ఒకటే కుటుంబం కాబట్టి వంశం కాబట్టి అని చెప్తూ దానికి ఇవ్వలేము అనుకుంటే కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వంటున్నారు అంటూ ఐదు ఊళ్ళ పేర్లు చెప్పి ఐదుగురు పాండవులు దాంతో జీవిద్దాం అనుకుంటున్నారు, యుద్ధ నివారణకి ఇది ఒక మంచి మార్గం చూడమని చెప్పి చెప్తారు. అంది కురుక్షేత్ర యుద్ధం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కాదు, ఇది ప్రజాస్వామ్య వాతావరణం. ప్రజాస్వామ్యంలో పోరాటాలు వ్యవహారాల మధ్యన ఆంధ్ర తెలంగాణ విడిపడింది. అయితే విడిపడినటువంటి తెలంగాణలో అసలు కీలకమైనటువంటి అంశం పోలవరం ప్రాంతం. ఇది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అప్పట్లో రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే ఎలక్షన్ జరగటం. ఆ ఎలక్షన్ సందర్భంలో అప్పుడు సోమువీర్రాజు వెంకయ్యనాయుడు గుర్తించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విభజన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిపోతే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది పోలవరాన్ని. ఎందుకు అంటే పోలవరానికి ఎక్కడైనా సరే సాగునీటి ప్రాజెక్టులో కీలకమైన అంశం ఉంటుంది. గిరిజనులని 40 కిలోమీటర్ల దూరానికి మించి అవతలికి తరలించకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి అది కండిషన్, కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి కండిషన్. పోలవరం దగ్గర ఉన్నటువంటి వాళ్ళని అంటే ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి తరలించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని తరలిస్తే చుట్టూ తిరిగి నది చుట్టూ తలెక్కేసుకుంటే 100 కిలోమీటర్లు అవుతుంది, అప్పుడు తరలింపు కుదరదు. దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి అప్పుడు చంద్రబాబు గారితో కూడా కలిపి కూర్చోబెట్టి, అందులో ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు గారిని ముందు పెట్టి అప్పుడు మోడీ గారి ముందు అసలు కథ తీసుకొచ్చారు. దానికి పరిష్కారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే మునుగుతున్నాయో ఆ గ్రామాలకి తో పాటుగా అక్కడున్న మండలాలు ఇచ్చేయండి, 7 మండలాలు ఇచ్చేసేయండి. ఆ 7 మండలాలు తీసుకుని ఈ గ్రామాలు మునిగిపోయే గ్రామాల వాళ్ళని ఆ మిగతా మండలాల్లో రిహాబిలిటేట్ చేస్తాం. అదే మండలాలు వాళ్ళ చేతుల్లో ఉండి గ్రామాలు మన చేతుల్లో మునుగుతుంటే దానికి రిహాబిలిటేషన్ చేస్తామంటే కనుక కావాలని కొర్రీలు పెట్టి తెలంగాణలో వచ్చే ప్రభుత్వాలు ఆపుతాయి. ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆపుతుంది అని అడిగితే వెంటనే అసలు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆ రోజున మోడీ మంత్రివర్గంతో మాట్లాడి ఆ విషయాన్ని రాష్ట్రపతికి చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు కాకముందే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందే 7 మండలాల్ని ఆంధ్రాలో కలుపుతో తీర్మానించారు. ఇప్పుడు అందులో 5 గ్రామాలని తమకి ఇవ్వమని చెప్పి రేవంత్ కోరారు అన్నటువంటిది తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్లో స్పెషల్.